కడప పట్టణం కోదండ రామాలయంలో ఉగాదిని పురస్కరించుకుని శ్రీమద్ రామాయణ జ్ఞాన యజ్ఞంలో భాగంగా వేమన వేదాంతం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పూజ్యశ్రీ స్వామిని శీలానంద మాతాజీ, ఇతర స్వామీజీలు పాల్గొన్నారు. అనేక మంది భక్తులు కోదండ రాముని దర్శించుకుని పూజలు చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీమద్ రామాయణ జ్ఞాన యజ్ఞం 2 నుండి 9 తేదీ వరకు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. స్వామివారిని శ్రీ ప్రేమ అందరూ కూడా దయచేసి కూర్చోండి. ఇలాగే ముందు కూర్చున్న వెంటనే కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరు కూడా నిశ్శబ్దంగా క్రమశిక్షణతో ఉండి కార్యక్రమాన్ని జరిపించాలని, అమ్మగారు అందించేటువంటి ప్రవచనాన్ని అందుకోవాలని ప్రణమిలుతూ బ్రహ్మలీన పూజ్య స్వామి శారదా ప్రియాంజే అమ్మవారి యొక్క పాదములు వాస్తవంగా కృతం చేసేది. బహుశా ఇంకా సంవత్సరం ఉంటుంది కాబట్టి శుభం కరణీయం. మొదట శుభం మనం చేస్తే శుభం మనకి కలుగుతుంది. ఆ విధంగా ఈ శుభకృతనామ సంవత్సరం మనం శుభకార్యంతో జ్ఞానయజ్ఞ శుభకార్యంతో ప్రారంభించడం చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇంకా 2 సంవత్సరాలు కరోనా వచ్చినాకనే ఆన్లైన్లో కూడా కొనసాగిందండి జ్ఞానయజ్ఞ. ఇంకా ఆన్లైన్లో ఎక్కువగా కూడా కొనసాగింది. అది హ్యుమానిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మనం ఎందుకంటే మనం